హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి టేస్టీ అండ్ హెల్తీ క్రిస్పీ స్నాక్స్ కొబ్బరి చూడగానే చాలామందికి పచ్చడి చేయడము కర్రీ చేయడము పొడి చేయడము అలాంటిది గుర్తుకొస్తుంది కానీ ఇలా మంచి క్రంచిగా టేస్టీగా ఉండే స్నాక్స్ అనేది అస్సలు గుర్తుకురాదు కదా మరి నేను గుర్తు చేస్తున్నాను కదా ఈసారి పచ్చి కొబ్బరి కనబడగానే వెంటనే ఈ స్నాక్ రెసిపీ ట్రై చేయండి ఇంట్లో పిల్లలు పెద్దవారు కొట్లాడి మరీ ప్లేట్లు ప్లేట్లు ఖాళీ చేయడం ఖాయం మరి అంత టేస్టీగా ఉండే కొబ్బరి కట్లెట్స్ను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి తర్వాత బైండింగ్ పర్పస్ కోసం రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును కానీ శనగపిండిని కానీ తీసుకోండి ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి కొద్దిగంత కాడలతో సహా కొత్తిమీరను తర్వాత చిన్న అల్లం ముక్కలు మూడు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇలా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసిన తర్వాత అప్రాక్సిమేట్లీ ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేలా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా వచ్చేటట్టు వాటర్ను యాడ్ చేస్తూ మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి ఇలా ముద్దలా వచ్చిందా లేదా చెక్ చేసుకొని దీనిని పక్కన పెట్టేసి ఒక ప్లేట్లో ఇలాంటి మక్క చిప్స్ని తీసుకోండి ప్రతి ఒక్క కిరాణా షాప్లో సూపర్ మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి మనం చేసే కట్లెట్స్ మరింత క్రిస్పీగా మరింత టేస్టీగా రావడం కోసం బ్రెడ్ క్రమ్స్ని కాకుండా ఇలా మక్క చిప్స్తో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మక్క చిప్స్ను పూర్తిగా చేత్తో నలిపేయండి గ్రైండ్ చేసి మాత్రం తీసుకోకూడదు ఇలా రెడీగా పక్కన పెట్టేసి ఇప్పుడు మరొక బౌల్లోకి మూడు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ చిటికడంత సాల్ట్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేస్తూ ఇక్కడ కూడా ఉండలు లేకుండా కాన్ఫ్లోర్ బ్యాటర్ను ఇలా ప్రిపేర్ చేసుకోండి ఈ బ్యాటర్ అనేది మరీ లిక్విడ్గా ఉండొద్దు కొంచెం చిక్కగా ఉండేటట్టే ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసిన కొబ్బరి మిశ్రమం ఉంది కదా అరచేతులకు కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బుల్లెట్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కానీ మీకు ఎలా వీలుంటే అలా చేసుకొని మనం రెడీగా ఉంచుకున్న కాన్ఫ్లోర్ బ్యాటర్లో ఈ కట్లెట్ను అందులో పూర్తిగా డిప్ చేయండి రెండు వైపులా ఇలా డిప్ చేసిన తర్వాత సైడ్కు మనము కాన్ చిప్స్ పెట్టుకున్నాం కదా దాంట్లో అటు ఇటు ఇలా దొర్లించుకోవాలి పూర్తిగా కార్న్ చిప్స్ అనేది కట్లెట్కి అద్దేలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ఒక ప్లేట్లో పక్కన పెట్టేయండి ఇదే మాదిరిగా మిగతా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో సిద్ధంగా పెట్టుకోవాలి పచ్చి కొబ్బరి కట్లెట్ను ప్రిపేర్ చేసుకొని కాన్ఫ్లోర్ బ్యాటర్లో ఒకసారి డిప్ చేస్తూ మక్క చిప్స్లో అటు ఇటు అన్ని వైపులా కరెక్ట్గా వద్దేలా దొరించుకొని వీటన్నిటిని ప్లేట్లో సిద్ధంగా పెట్టుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసి ఇలాంటి నాన్స్టిక్ ప్యాన్ పెట్టుకొని జస్ట్ రెండే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్తో మిగతా అన్ని కట్లెట్స్ను బ్యాచ్ వైజ్గా మనము ఫ్రై చేసుకోవచ్చు చాలా తక్కువ నూనెలో ఎక్కువ బైట్స్ను ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఒకసారి మనకు ఆయిల్లో పట్టినని ప్యాన్లో పట్టినని వేసేసి మంటని సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి సుమారుగా నాకు పది పన్నెండు నిమిషాల టైం పట్టిందండి నెమ్మదిగా చిన్న మంట పైన అటు ఇటు టర్న్ చేస్తూ ఇలా మంచి కలర్లోకి మారే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక బ్యాచ్ తీసిన తర్వాత కూడా దాంట్లో ఆయిల్ ఉంటుంది ఆయిల్తో నెక్స్ట్ బ్యాచ్ని కూడా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్తో సుమారుగా ఒక పదిహేను కట్లెట్స్ను ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ క్రిస్పీ స్నాక్స్ రెడీ అయిపోయాయి వేడివేడిగా ఉన్నప్పుడే టేస్ట్ చేయండి పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా భలే టేస్ట్గా ఉంటాయి ఇంట్లో పిల్లల నుంచి పెద్దవారి దాకా పోటీ పడి మరీ ప్లేట్లు ప్లేట్లు ఖాళీ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి